నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో భారీ గుంత ఏర్పడి సుమారు 20 రోజులుగా మార్గాన్ని అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే బ్రిడ్జికి ఉన్నటువంటి ఫెన్సింగ్ డివైడర్ కూడా దెబ్బతిన్నాయి. ఎప్పుడు ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందోనని అటు ప్రయాణికులతో పాటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిస్థితి ఏంటి? బ్రిడ్జిపై ఏర్పడిన భారీ గుంతలు, అక్కడక్కడ కుంగిపోయిన దృశ్యాలు, శిథిలావస్థలో ఫెన్సింగ్ డివైడర్ తదితర వాటిపై ఎంత్రీ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఇక్కడ గత కొంతకాలంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏదైతే దెబ్బతినింది, ఇది ఎవరు కూడా అధికారులు ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ కడప ఇటు ఇంజమూరు వెళ్ళే గ్రామాలు ప్రజలు కానీ లేకపోతే స్థానికులు ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ పూర్తిగా కాలేజీ ఉంది. ఇక్కడ ఇటు పోయే వాహనాలన్నీ కూడా ఈ రూట్లో పోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇక్కడ అధికారులు కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ చేసిన తప్పుకి ఇక్కడ చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రమేష్ గారు మన పక్కన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి 53వ డివిజన్లో ఈ పెన్న సంబంధించినటువంటి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఎప్పుడైతే ప్రారంభమైనప్పటి నుంచి అనేక దగ్గర అనేక సందర్భాల్లో గుంటలు పట్టడం, సరైన నాసిరకంగా దీన్ని కట్టడం వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అనేక సార్లు మరమ్మతులు చేశారు, అయినా కానీ ఇప్పుడు కూడా ఓ పక్క ప్లాట్ఫామ్ అన్ని మొత్తం పగిలిపోయి ఉంది. వెనక చూస్తే రైల్వే సంబంధించినటువంటి ఈ గుంటలు పడి దీన్ని 10వ తేదీ నుంచి ఈ రోజు కూడా దీన్ని పూర్తి చేయలేదు. అంటే 18 రోజులు సుమారు 20 రోజులు కావస్తున్నా గానీ ఈ పని 2 రోజుల లోపల పూర్తి చేసేటువంటి పనిని ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వల్లే అనేక వాహనాల రాకపోకలకు పక్కన పాలిటెక్నిక్ కాలేజీ ఉంది, ఒక గీతాంజలి కాలేజీ ఉంది, విద్యార్థులు పోయేదానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ఇది నేషనల్ హైవేలో పోయేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయి చుట్టూ కోవూరు నుంచి రావటం కానీ ఇటు బుచ్చి నుంచి జొన్నవాడ నుంచి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు నెల్లూరు నుంచి వచ్చే వాహనాలు కానీ కోవూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఎటువంటి అక్కడ ఎవరు లేకుండా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వెనక్కి తిరిగిపోతున్నారు. అందువల్ల పోలీసుని అటు కోవూరు వైపు కానీ ఎంట్రన్స్లో ఇటు నెల్లూరు ఎంట్రన్స్లో పెట్టి వాహనాలను రానియకుండా ముందుగా వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా బుచ్చికి పోయేవాళ్ళు, ఈ రూట్లో పోయేవాళ్ళు కొంచెం మీరు ఆలోచించాలనేటువంటి వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటివి కూడా ఈరోజు అధికారులు చేయక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే పరిష్కారం, వెంటనే ఈ బ్రిడ్జి మరమ్మతులు చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయాలి, లేకపోతే వామపక్షాలు ఇతరులను కలుపుకొని ఆందోళనకి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వెంకటేశ్వరం బ్రిడ్జి విషయం అందరు చెప్పారు. అదే పద్ధతుల్లో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక రకంగా ఇవన్నీ కూడా ప్రతి లింక్ ఉండే దగ్గర కూడా అవన్నీ ఏదైతే ఉన్నాయో ఆ రబ్బర్స్ ఎగిరిపోయి అదర్తో అక్కడ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా కొంచెం రిపేర్లు చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఇబ్బందికరం నుంచి బయటపడేదానికి అధికారులు వెంటనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి పలు దఫాలు మరమ్మతులకు గురవుతా ఉన్నది. ఈ బ్రిడ్జి మీద గుంటలమయంగా అయిపోయి మరమ్మతులు అతుకులు పూస్తూ దాన్ని అక్కడికక్కడే సర్ది చేసేటటువంటి పరిస్థితిని అధికారులు చేస్తా ఉన్నారు. ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి ఈ డివైడర్స్, సైడ్ ఉన్నటువంటి ఫెన్సింగ్ డివైడర్స్ సరిగా లేవు. ఒకసారి ఫెన్సింగ్ దాటి వెంకటేశ్వరపురం సెంటర్లో లారీ పడేటటువంటి పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ లారీ కింద పడలేదు, లేకపోతే కింద పడి ఉంటే వందలాది మంది జనం ఎప్పుడూ రద్దీగా వెంకటేశ్వరపురం సెంటర్లో ఉంటారు. ఇక్కడ టర్నింగ్ ఉందని కూడా సరైనటువంటి బోర్డులు కూడా లేవు, దీన్ని బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి ఇంచుమించు 20 రోజులుగా వస్తా ఉన్నది. అసలు బ్లాక్ చేయడానికి, ఇది ఒక నేషనల్ హైవే, నెల్లూరు జిల్లా నుంచి ముంబైకి వెళ్ళాలనేటువంటి ఒక నేషనల్ హైవే బ్లాక్ అయితే అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. రొట్టెల పండుగ జరిగింది ఈ మధ్య, కర్నూలు కడప నుంచి ఎక్కువ మంది వేలాది మంది జనం రొట్టెల పండక్కి ఇదే దారిని రావాలి. తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు ఈ రాకపోకలకి ఈ ప్రాంతంలో. అట్లాగే ఇటువైపు ఉన్నటువంటి కోవూరు కానీ బుచ్చి కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నెల్లూరుకి రావాలన్నా, నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాల రీత్యా పనుల రీత్యా అనేక లావాదేవీల రీత్యా ఇటువైపు బుచ్చి వైపు వెళ్లాలన్నా కానీ ఇది బ్లాక్ అయిపోయి, ఈ ఫ్లైఓవర్ బ్లాక్ కావడం వల్ల అటు రంగనాయకులపేట దగ్గర ఉన్నటువంటి గేటు బాగా భారీగా రద్దీగా గంటల తరబడి స్టేషన్ పక్కనే ఉన్న గేటు వల్ల అది గంటల తరబడి తీయడం లేదు. ఇటువైపు ఇనమడుగు సెంటర్ దగ్గర వస్తే ఇది కూడా స్టేషన్ పక్కనే ఉన్న రైల్వే గేట్ కావడంతో తీవ్ర అసౌకర్యానికి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పడిన ఈ గుంట నిజంగా చెప్పాలంటే
ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి అనేది అర్థం కావడం లేదు. మెయింటెనెన్స్ గ్రాంట్ అనేటటువంటిది ఇటు నేషనల్ హైవే డిపార్ట్మెంట్ లో కానీ ఆర్ఎన్బిలో కానీ మెయింటెనెన్స్ గ్రాంట్ ఉంటుంది. ఈ గ్రాంట్తో దాన్ని 24 గంటల్లో పూర్తి చేయొచ్చు. భారీ వర్క్ ఏం కాదు. ఉన్న పరిస్థితిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. దీనివల్ల 10 రూపాయలు ఛార్జీ పెంచారు. ఈరోజు ఆర్టీసీలో నెల్లూరు నుంచి బుచ్చుకు పోవాలంటే బస్సు ఆర్టీసీ ఛార్జీలు 10 రూపాయలు అదనంగా పెంచారు. ఆటో ఛార్జీలు పెంచున్నారు. అదేవిధంగా టౌన్ బస్ ఛార్జీలు పెంచారు. ప్రజలకి గంటల సమయం ఎక్కువ ఈరోజు రాకపోకలు చేయాలంటే ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ అసౌకర్య పరిస్థితుల్లో కనీసం వందన కూడా లేకుండా మేము పలు దఫాలు కలెక్టర్ గారికి కానీ అధికారులకి పత్రికాముఖంగా ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాం. కాబట్టి ఈ నిర్లక్ష్య ధోరణి అనేటటువంటిది సరైనది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి యుద్ధ ప్రాతిపదికన అది కూడా నాణ్యతగా చేయాలి. ప్రత్యేకించి ఈ రైల్వే ట్రాక్ మీద సెంట్రల్ గవర్నమెంట్, మామూలుగా రైల్వే పనులు అంటే నాణ్యతగా ఉంటాయి, కానీ ఈ రైల్వే ట్రాక్ మీద నిర్మించే ఈ బ్రిడ్జ్ వరకే, ఈ బ్రిడ్జ్ బిట్టు వరకే దెబ్బతింటా ఉన్నది. పలు దఫాలు ఇప్పటికే 4-5 దఫాలు ఈ పార్ట్ మరమ్మతులు చేయడం అనేటటువంటి జరిగింది. నాణ్యత లోపంగా ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి నాణ్యతగా జరిగేటట్టు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో, ఇది ఒక నేషనల్ హైవే బ్రిడ్జి, భారీ వాహనాలు, చాలా భారీ వాహనాలు ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ గుంటలు పూడ్చి మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మరి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మాకు కాలేజీ ఉంది, పోవడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వరంలో ఉన్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఎన్నో గుంటలు కానీ ఫుట్పాత్ మీద ఎన్ని గుంటలు చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ గుంటలు చూస్తుంటే తరచూ విద్యార్థులు కానీ, ఇటుగా వెళ్ళే కార్మికులు కానీ, అక్కడ గోడంలో ఉన్న కార్మికులు కానీ ఎప్పుడు ఇటు నడుస్తూ ఉంటారు. ఆ గుంటల్లో ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? ఆ గుంటల వల్ల సడన్గా ఆ గుంటల్లో పడడం వల్ల మరణించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకొని కూడా గత 18 రోజుల నుంచి ఇక్కడ ఈ పనిని, ఒక గుంటని పూడ్చలేకపోతున్నారు. ఈ నిర్లక్ష్యం అధికారులకి ఎందుకు పట్టిందో మాకైతే అర్థం కావట్లేదు. ఇటుగా వెళ్ళే ఇంకా ఇన్స్టిట్యూట్స్ కానీ, బీటెక్ కాలేజెస్ కానీ, ఇంకా ఎన్నో విద్యార్థి విద్యా సంస్థలు ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి రాకపోకలకి. ఆటో కార్మికులు కానీ ఇటుగా కోవూరుకి వెళ్ళాల్సిన ఇది ప్రథమ దారిగా ఉండే ఈ నెల్లూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని మరమ్మతులు చేయడానికి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీనైనా యూజ్ చేసి 24 గంటల్లో ఈ బ్రిడ్జ్ని మరమ్మతు చేయాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మనం ఉన్నాం. ముఖ్యమైన ప్రాంతం ఏంటంటే ఇక్కడ కడప బాంబే హైవే రోడ్డు ఇది. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. ఇంత కొంతకాలంగా రాకపోకలు ఈ పక్క నుంచి సాగించట్లేదు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆ పక్క కూడా కాలేజీ ఉంది. ఆ కాలేజీ విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది వాహనాలు ఇట్లా పోతుంటాయి. లక్షలాది ప్రజలు ఇటు నెల్లూరుకు వస్తుంటారు. అలాంటి హైవే బాంబే హైవే రోడ్డు దెబ్బతింది. అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకనైనా అధికారులు స్పందించి నేషనల్ హైవే బాంబే కడప రోడ్డును రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు. కెమెరామెన్ కరిమూలతో ఎంత్రి రిపోర్టర్ రమణారెడ్డి, నెల్లూరు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.